ఏంటి సార్ ఇక్కడ ఎవరూ లేరు, బంద్ జరుగుతున్నట్టుగా ఉంది సార్. మెదలకొండ మనం లాజ్కో బీచ్కో వెళ్ళుంటే బాగుండేదేమో సార్. నీకు అనుభవం చాలదయ్యా, ఆపు. చెట్టు పుట్ట వదలకుండా అన్ని చోట్ల గాలించండి. ఏంటి సార్ తేనెటీగలు చదరగొట్టినట్టు జంట ఎలా పారిపోతున్నారు? భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందయ్యా. లేవండి, స్టేషన్ కి రండి, మీ జాతకాలు నేను చెప్తాను. ఏమయ్యా మీకేం చోటు దొరకలేదా సార్? కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ ప్రేమ కథలన్నీ మా అయ్యగారితో చెప్పు పదా. ఎవరా నువ్వు? నేను దారి తప్పిన వాడినండి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడేం చేస్తున్నారు? దారి వెతుక్కుంటున్నామండి. నాకే కథ వినిపిస్తున్నావా? ఎంతకంటే పెద్ద కథలో జైలు చెప్పు పదా. ఏమిటిది? జాతకం చెప్పేదయ్యా. చేతిలో పట్టుకున్నావు జాతకం చెప్పడానికి? ఈ పొదల చాటున మా సంసార సమస్య బయటికి తెలియకూడదని ఇప్పుడు తెలిసింది కదా. నువ్వెవరు? సార్ నా పేరు వాసు, ఈమె పేరు విజయ్. నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్. మీరు ఎక్కడ ఎంక్వైరీకి పిలిచినా రావడానికి రెడీ. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను? మీరు ఎంతమందో చూసుంటారు కానీ మేము అలా కాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఇది మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కాదు సార్, మా లవ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. నిజమైన ప్రేమ అంటే ఇలా ఉండాలి. వీళ్ళిద్దరిని వదిలే. ఏయ్ వాళ్ళందరినీ బండి ఎక్కించండి. పబ్లిక్ గార్డెన్ లో ప్రేమికుల హంగామా స్పెషల్ రిపోర్ట్. ఎవరా నువ్వు? నేను దారి తప్పిన వాడినండి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? దారి వెతుక్కుంటున్నామండి. ఇంతకంటే పెద్ద కథలో జైల్లో చెప్పుది కానీ. ఏమిటిది? జాతకం చెప్పేదయ్యా. చేత్తో పట్టుకున్నావు జాతకం చెప్పడానికి? ఈ పొదల చాటున. సార్ నా పేరు వాసు, నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు. ఎంత ఘోరానికి పాల్పడ్డావమ్మా, ఏమైందమ్మా నీకు? నేను రావటం ఒక క్షణం ఆలస్యం అంటే ఏం జరిగేది తెలుసా? చెప్పమ్మా, మీ నాన్న మీద నీకు నమ్మకం పోయిందా? నాన్న స్కూల్లో నాతోనే చదువుకున్నాడు, అతను నాకు చాలా ఇష్టం. అతన్ని నేను లవ్ చేసినాను డాడీ. అతను బాగా చదువుకున్నందువల్ల ఇంజనీరింగ్ చదువుదామని హైదరాబాద్ వెళ్ళాడు. అతన్ని నేను తలుచుకుంటున్నట్టు నన్ను అతను తలుచుకున్నాడు అనుకున్నాడు డాడీ. కానీ అతను అక్కడ వేరేవరినో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు డాడీ. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని టీవీ వాళ్ళకు కూడా చెప్పారు డాడీ. దీనికోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నేను బతికేది ఎవరి కోసమ్మా? నీకోసమ్మా. వాడి పేరేంటో చెప్పమ్మా. వాసు డాడీ. ఆ వాసు ఎంతమంది అమ్మాయిలైనా లవ్ చేసి ఉండొచ్చు, కానీ వాడు తాళి కట్టేది మాత్రం నీ మేళ్ళలోనేనమ్మా. మన జీవితాల్లోనే కాదమ్మా, ఇతరుల జీవితాల్లో కూడా మనం తీసుకునే నిర్ణయాలు అమలు జరగాలి, జరిగి తీరుతాయి.